నమస్తే, వెల్కమ్ టు శ్రీహరి అకాడమీ. మనం మన ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పుకున్నాం కదా, నెక్స్ట్ వీడియో నుంచి తెలుగు క్లాసెస్ స్టార్ట్ అవుతాయని. అందుకే ఈరోజు నుంచి తెలుగు క్లాసులు ప్రారంభమవుతాయి. తెలుగు క్లాస్ 1. మనం ఏ భాష నేర్చుకోవాలన్నా మనం ముందుగా అక్షరాలు నేర్చుకోవాలి. అక్షరాలు నేర్చుకున్న తర్వాతే పదాలు నేర్చుకోవాలి. పదాలు వచ్చిన తర్వాత వాక్యాలు నేర్చుకోవాలి. అంతే కదా, నేను చెప్పింది కరెక్టే కదా. అందుకే ఈరోజు మనం తెలుగు అక్షరాలు నేర్చుకుంటాం. తెలుగు క్లాస్ 1 ఈరోజు ఏం స్టార్ట్ చేస్తున్నాం, మన అక్షరాలు కదా. అక్షరాలు మనం దీనికన్నా వర్ణమాల అంటాం. ఏమంటాం? వర్ణమాల. వర్ణమాల వచ్చి మనం ని. తర్వాత త ఠ ద ధ న. త ఠ ద ధ న. ప ఫ బ భ మ. యా రా లా వా ష ష సా హ అల క్ష రా. ఒకసారి మళ్ళీ ఒకసారి చూడండి. ఆ ఆ ఈ ఈ ఊ రు రు. మనం మామూలుగా అయితే మనం నేర్చుకున్న చిన్నప్పుడు ఎలా అంటే అరు అరు అనేవాళ్ళు. అరు అరు అనకుండా రు రు అన. ఏ ఐ ఓ ఓ ఔ అం ఆ. తర్వాత క ఖ గ ఘ ఙ. మనం బేసిక్ ఎలా చదువుతాం అంటే క కా గ గ ఙ అని చదువుతాం. అంటే మనం ఇక్కడ క ఒత్తుగా వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే కాన్ సాగిస్తున్నాం. ఆ కాన్ సాగదు. ఏం చేయాలంటే ఫస్ట్ ది క, తర్వాత ఒత్తుగా వచ్చినప్పుడు ఖ అని చదవాలి. తర్వాత చ ఛ జ ఝ ని. త ఠ డ ఘ న. త ఠ డ ఘ న. ప ఫ బ భ మ. య ర ల వ ష ష స హ ల క్ష ర. మనం బేసిక్గా మనం ముందు నేర్చుకున్నప్పుడు ఎలా నేర్చుకున్నది, దీన్ని అలా అనేవాళ్ళు, దీన్ని బండిరా అనేవాళ్ళు. కానీ దీన్ని లా రా కిందే చదవాలి. మామూలుగా అయితే మనం ఎలా చదువుకోవాలంటే ముందులో పదాలు ఉండేవి, లైక్ పల్లెము అని ముందులో మనం ఇలా రాసేవాళ్ళు. అలాగే గుర్రము రాసినప్పుడు ముందు ఎలా రాసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ అక్షరాలను యూజ్ చేయడం మానేసి పల్లెము లాగి లా యూజ్ చేస్తున్నాం. రాకి లా యూజ్ చేసి రాయడం ఇప్పుడు వాడుకలో అయిపోయింది. కాబట్టి మనం దీన్ని లా రా బదులుగా ఈ లా రా యూజ్ చేయడం ఇప్పుడు కామన్ అయిపోయింది. ఓకే, ఇంతవరకు మీకు అర్థమైంది కదా. మనం ఈ అక్షరాల్లో బేసిక్గా మనం కామన్గా చేసే కొన్ని తప్పులు ఉంటాయి రాసేటప్పుడు. అవి ఏంటంటే ఇక
రూప్ రూప్ వచ్చి మనం ఎక్కువగా పిల్లలు చేసినా పెద్దలు చేసినా చేసే తప్పులు ఏంటంటే రూపును వచ్చి ఇలాగ భూ కింద పెట్టడం ఇంకో ఒత్తి పెట్టడం మర్చిపోతూ ఉంటారు. అది ఇలా ఒత్తి పెట్టడం మర్చిపోతున్నారు. ఒత్తి పెట్టాలి అంటే ఇక్కడ కౌంట్ చేస్తున్నాం ఒత్తులు 1 2 3 మూడు ఒత్తులు ఉండాలి. మీరు రెండు ఒత్తులే కాబట్టి దాన్ని ఏమవుతుంది ఇది భూ అవుతుంది అంటే పాప ఉపకారం భూ అవుతుంది. ఇది మెయిన్గా చేసే తప్పి చూసుకోండి. ఇంకోటి వచ్చేటప్పటికి ఐ రాయడంలో చాలా మంది తప్పులు వస్తూ ఉంటాయి. ఇలా పెట్టేస్తూ ఉంటారు కానీ ఐ ఎలా పెట్టేస్తూ వదలకూడదు. ఏం చేయాలంటే మనం ఈ రాశాం కదా ఈ రాశి ఇలా వచ్చినప్పుడు దీన్ని కొంచెం ఇలా కలిగితే ఐ అవుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇలా అవు అవును కూడా మీరు ఏం చేస్తారంటే ఇలా ఎక్కడి నుంచి రాస్తారు ఎక్కడి నుంచి రాస్తే ఏమవుతుంది జా అవుతుంది కానీ అవు అవ్వదు. అవు రాసినప్పుడు మనం ఓ రాసి దానిపైన ఒత్తు ఇలా పైన పడితే అది అవు అవుతుంది. ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇది అమ్ ఆహా రాసినప్పుడు ఇక్కడ ఏమో ఫస్ట్ ఆ రాస్తే ఇక్కడ వచ్చి సెకండ్ ఆ రాస్తారు అలా కూడా రాయకూడదు. రెండు కూడా ఆ ఆ రాయాలి ఆ రాయకూడదు. మళ్ళీ వచ్చి ఇక్కడ ఘాకి ఝాకి మధ్య తేడా వస్తూ ఉంటాయి. ఇప్పుడు దాకా వచ్చినప్పుడు మనం చిన్న సున్నా పెట్టాలి. ఈ టిక్ మార్క్ పైకి రావాలి. కింద ఉన్న గీత ఏమో అక్కడ సున్నా ఉంది కదా సున్నాకి దగ్గరలో రావాలి. అదే జాక్ వచ్చి మనకి సున్నా పెద్దది ఉండాలి. టిక్ మార్క్ దాని దగ్గరే రావాలి. ఇక్కడ గీత ఏమో సున్నా నుంచి కొంచెం జరిపి తక్కువ పెట్టాలి. ఇంకోటి అన్న రాయడంలో కూడా చాలామంది ఎలా పడితే అలా రాసేస్తూ ఉంటారు. అలా రాయకూడదు. మనం 3 ఉంటుంది కదా 3 నెంబర్ తిరిగేసి రాసి ఎలా రాస్తే సరిపోతుంది. ఇంకా వచ్చి ఈ తాకి దాకి కూడా తెలియట్లేదు. ఎందుకంటే రెండు కూడా సేమ్ ఒకేలా ఉంటాయి. థ ఇక్కడ మనకి దాటి డిఫరెన్స్ ఏంటంటే మధ్యలో చుక్కడే డిఫరెన్స్. మధ్యలో చుక్క పెడితే అదేమవుతుందంటే థ అవుతుంది. చుక్కలేదు ఏమవుతుందంటే ధ అవుతుంది. ఇంకా మళ్ళీ మెయిన్గా మనకి మాలో యాలో మళ్ళీ డిఫరెన్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే చిన్న సున్నా పెడితే మా పెద్ద సున్నా పెడితే యా అనేస్తుంటాం మనం. అది కాదు దాంతోపాటు ఇంకేంటంటే చిన్న సున్నా పెట్టి మనకి ఇక్కడ వచ్చి టిక్ మార్క్ సున్నా మీదకి వస్తే మా అవుతుంది. పెద్ద సున్నా పెట్టి టిక్ మార్క్ బయటకు వస్తే అది యా అవుతుంది. ఇది ఒకటి చూసుకోండి. అంతే ఇవే మెయిన్గా మనం చేసే తప్పుడు. ఈ తప్పుడు ఇక్కడ సరి చేసుకుని మనం నోట్స్లో రాసుకున్నప్పుడు అలాంటి తప్పులు లేకుండా రాసుకుంటాం. అలా తప్పులు లేకుండా రాసుకుంటే మనకి రాయడం పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే నేను చెప్పాను కదా మీకు ప్రొనౌన్సియేషన్, ఆ ప్రొనౌన్సియేషన్ నేను ఏదైతే ప్రొనౌన్స్ చేశాను అలాగే మీరు ప్రొనౌన్స్ చేశారంటే మీకు చదవడం కూడా అంతే నీట్గా వస్తుంది. ఎందుకంటే మనం చదవడం రావాలంటే మనం ప్రొనౌన్సియేషన్ చాలా ఇంపార్టెంట్. మనం ఎలా అయితే ప్రొనౌన్స్ చేస్తున్నామో దానివల్లే మనం చదవడం కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి రైటింగ్ కూడా చూసుకోండి అలాగే మనం ప్రొనౌన్సియేషన్ కూడా చూసుకోండి. ఇక్కడితో మన తెలుగు క్లాస్ 1 అయింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు క్రమం తప్పకుండా మన వీడియోస్ ఫాలో అయ్యి నోట్స్ రాసుకుంటే మీకు తెలుగు రాయడం చదవడం గ్యారంటీగా వస్తుంది. మన ఛానల్ ముఖ్యంగా పెద్దవాళ్ళ కోసం చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి నేర్చుకోవాలని ఉంటుంది కానీ వాళ్ళకి పనుల వల్ల నేర్చుకోవడం కుదరదు. అందుకే వాళ్ళ కోసం ఈజీగా అర్థం కావాలని వాళ్ళు నేర్చుకోవాలని మా ఈ ప్రయత్నం. అందరూ కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ యాక్టివేటర్ పెట్టుకుని ఆల్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్కి కానీ ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్.